అది ఎప్పుడు ఎప్పుడు విచారించారా ఆయనకు? నాకు తెలియదు సార్, ఏదో లెటర్ రాసినాడంట, అదే మా యొక్క దగ్గర ఉంది, పేర్లు కూడా రాసినాడంట. 5 నెలలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు తేల్చక మమ్మల్ని రోజు చిత్రహింసలు పెడితే ఆరు పోలీసు వాళ్ళు. నేను నార్కోకుడుగా పోయినా, నార్కోనాసిస్టుకుడిగా పోయినా, నేను నార్కోనాసిస్టుకుడిగా పోయినా. అది ఎస్పీ గారు ఉన్నారో ఆ రోజు ఏం మాట్లాడారో నాకు తెలియదు. నేను అంత దూరం పోయినా నాకు తప్పు చేయనందుకు నాకెందుకు భయం అని మా బావని ఈ బొద్దు కోల్పోయినా. నేను 1300 మందిని విచారించినామని డీఎస్పీ గారే మీ ఎదురుగా ఒప్పుకున్నారు. అట్టడప్పుడు మా ఎప్పుడు ఏం బెదిరించినారో ఏమో మాకు తెలియదు. మా తల్లి మీగిరాడు పులిదల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాక నాకు ఫోన్ వచ్చింది. నేను అటుంచి కడప తీసుకొని వచ్చిన ఇంటికి వచ్చినాక చనిపోయినాడు. ఇంత న్యాయమా? మా ఆయన తొందరగా ఈ కేసు ఎంత నెరవేర్చి అంత మాకు అంత మంచి జరుగుతుందని వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి 30 ఏళ్ళ వచ్చి మేము చేసినాము. ఎంత తొందరగా అంత ఈ కేసు ఛేదిస్తే ఇంకా కొంతమంది ప్రాణాలు ఏమన్నా దక్కుతాయేమని ఆశపడుతున్నాము సార్.